చూద్దాం. స్కిల్ యూనివర్సిటీకి అధానీ ఇచ్చిన 100 కోట్ల విరాళంపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. ఆ విరాళాన్ని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించామన్నారు. ఢిల్లీ వెళ్లేది మంత్రివర్గ విస్తరణ కోసం కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అధానీతో కేసీఆర్ భేటీ అయ్యారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం అధానీతో అనేక ఒప్పందాలు చేసుకుందన్నారు. వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్న మొన్ననే 80B కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ప్రతిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పర్యటనకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా మీడియా మిత్రులు, మంత్రివర్గ సమావేశం, అధిష్టానంతో చర్చలు అయిపోయింది. మంత్రివర్గం శాఖలు పంచేయడం, శాఖలలో కూడా మళ్ళా ఎవరికి ఏది ఇవ్వాలనో అన్నిటినీ మీరే నిర్ణయిస్తున్నారు. ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది. గతంలో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో సభ్యులుగా మేము ఉన్నాం. వారితో మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నది. వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు కాబట్టి ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావాలి అని చెప్పి నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నాము. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు. వాళ్ళలాగా పైరవీల కోసమో, కాళ్ళు పట్టుకోవడానికో, కేసులను ఎత్తేయించుకోవడానికో, మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధులు, అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. ఎవరి కాల్లో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు. వాళ్ళకి నేను సూచన చేస్తున్నా, మీరు 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఇగో ఈ బుద్ధిమంతుడు, ప్రబుద్ధుడు అదానీ సంఖలో దూరిండు. ఈ సిగ్గులేనోడు అదానీ గురించి, నా గురించి మాట్లాడతాడు. అట్లనే అట్లనే ఎన్ని ఇచ్చిండ్రో వాళ్ళు, ఎన్ని నేషనలైజేషన్ ఇచ్చిర్రు, ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిండ్రు. ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు, మళ్ళా విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలు పోతానే ఆయన్నే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలు పోదామా, జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ అయినరానా? ఆ లెక్కన ముందుగాల వాళ్ళ సెల్లెలు పోయింది, మరి ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలుకు పోయి వచ్చింది. అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా, ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది. ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు కొట్టేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్నా జ్ఞానంతో, కొంచెమన్నా ఆలోచన, విజ్డమ్ వాడాలి కదా. ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు, ఈయన పేరు గుర్తుపడతావా? ఏం పేరు ఈయన పేరు? మరి ఈయన చంద్రశేఖరరావు. ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి. ఎప్పుడైనా వంగిన్నా ఇట్లా ఇంతగా వంగిన్నా? అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్క్లు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా.
కేసీఆర్ ఇన్వైట్స్ అదాని టు సెటప్ ఆఫ్ వర్ ప్లాంట్స్ ఇన్ టీఎస్. ఓకే, హన్స్ ఇండియా పత్రికా ఓనర్ ఉండొచ్చు కదా, బిజినెస్ బ్యారన్ అదానీ మీట్స్ టు కేసీఆర్, టైమ్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళ భవిష్యత్తు నిర్మించడం కోసం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద 100 కోట్లు తీసుకొస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం. కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయాలి. ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు, ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలనా? అదానీని కేసీఆరే కాల్చండి, కేటీఆర్ అనే కాదు, దీనికి ఏం సమాధానం చెప్తాడు? సో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది, ఎన్ని చిల్లర మాటలైనా మాట్లాడతాం, మాకు అధికారం కోల్పోతే మేము సహనం కోల్పోయినామని 2023లో అధికారం కోల్పోయారు, 2024 జూన్లో డిపాజిట్లు కోల్పోయారు, ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు టీఆర్ఎస్ వాళ్ళు.